నందమూరి బాలకృష్ణ గురించి వేరే చెప్పాల్సిన పని లేదు. డైలాగ్ చెప్పారంటే థియేటర్లో విజిల్స్ మారి మోగిపోవాల్సిందే. తనదైన స్టైల్లో ఈ వయసులో కూడా డిఫరెంట్ కథలతో డిఫరెంట్ స్టైల్స్తో సినిమాకి వేరియేషన్స్ మారుస్తూ ఉంటారు. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన రూలర్ సినిమాలో బాలకృష్ణ లుక్స్ స్టైల్ సూపర్గా ఉన్నాయి. ఈ తరం యంగ్ హీరోలకి ధీటుగా ఉన్నారు. రూలర్ సినిమా కంటే ముందుగా బాలకృష్ణ కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చినటువంటి గత చిత్రం జయసింహకు యావరేజ్ టాక్ రావడంతో ఈ సినిమాపై పాజిటివ్ టాక్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా బాలయ్య పోలీస్ ఆఫీసర్గా నటించారు. నందమూరి బాలకృష్ణ, సోనాల్ చౌహాన్ వేదిక హీరోయిన్లుగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ రూలర్, కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందించారు. అంతేకాకుండా భూమిక, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను సి కళ్యాణ్ నిర్మించారు. బాలయ్య గత చిత్రాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు ఆశించినంత రిజల్ట్స్ రాలేదు. అందుకే అభిమానులు ఈ సినిమా మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయింది. సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో బాలయ్య మెప్పించారని టాక్. అంతేకాకుండా స్టైలిష్ బిజినెస్ మ్యాన్ పాత్రలో కూడా వేరియేషన్ చూపించాడు. రెండు పాత్రలతో నటించాలంటే ఎవరికైనా కష్టమే, కానీ బాలయ్య బాబుకి మాత్రం ఇది సాధ్యమే. అంతకుముందు సినిమాలో కూడా రెండు పాత్రలో నటించిన అనుభవం ఉంది. అమెరికాలో ఇప్పటికే రూలర్ ప్రీమియర్ షో పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల మిడ్ నైట్ నుంచే సందడి మొదలైంది. బాలయ్య సినిమా అంటే మామూలే మరి. సినిమా చూసిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ఇక అభిమానులు బాలయ్య ఎనర్జీ సూపర్ అంటుంటే ఇతర ప్రేక్షకులు నెగిటివ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు. సినిమాలో బాలయ్య ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సీన్స్ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ హాఫ్లో వచ్చే పడతాడు పాటలో బాలయ్య ఎనర్జీ సూపర్ అంటున్నారు. ఈ సాంగుకు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. ఈ పాటలో బాలకృష్ణ నటన ఎనర్జీతో థియేటర్ని ఒక ఊపు ఊపేశారట. ఇక ఫస్ట్ హాఫ్ సినిమా ఎంటర్టైన్మెంట్తో ముందుకు దూసుకుపోయింది. ఇక సెకండ్ హాఫ్ కొంచెం నిరాశపరిచిందని కూడా దర్శకుడు స్టోరీని తేల్చాడని కూడా అంటున్నారు. కానీ బాలయ్య యాక్షన్ మాత్రం బాగుంటుంది అంటున్నారు విమర్శకులు. బాలకృష్ణ సినిమా అంటేనే వన్ మెన్ షో, అంతా ఆయనే. అందుకే వేరే పాత్రల గురించిన టాక్ వినపడలేదు. ఎనర్జీ విషయంలో, డైలాగ్ డెలివరీ విషయంలో, యాక్షన్ సన్నివేశాలలో అదరగొట్టారట. కానీ సినిమా విషయంలో సాధారణ ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేస్తున్నట్టు ట్విట్టర్ టాక్. కానీ బాలకృష్ణ అభిమానులకు మాత్రం ఆయన యాక్టింగ్ నచ్చుతుందట. యాక్షనిజం పురుడు పోసుకుంది, మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మీ ట్యాక్స్ కే ట్యాక్స్ లాగా మీ ట్యాక్స్ స్టార్ట్ అయింది. మీరు మాట్లాడే మాటలే ఇది బాగలేదు. మీరు ఎక్కడ ఎవరు డబ్బులు ఇచ్చినారు, ఎవరు ఇవ్వలేదు. పాండ్యం నియోజకవర్గం సంబంధించిన వరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి యువ కిషోరన్ లాగా పైకి లేస్తున్నాడు. ఏంటి అతను ఆ జిల్లాకి నాయకత్వం వహించే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాడు? ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, ఆ కెపాసిటీని బట్టి మనం అంతకంటే ఏం చెప్పేది ఉండదు. పిల్లోడు 26 ఇయర్స్ హల్చల్ చేస్తున్నాడు కదా. ఏం హల్చల్ చేస్తున్నారు? మీరు టీవీ మీరు చెప్పేది దాన్ని తప్ప ఏముంది? వ్యక్తిగతంగా ఇప్పుడు ఆ పిల్లోడైనా కూడా ఆ పిల్లోని గురించి ఆ పిల్లోడు ఏం చేశానని చెప్పండి. ఈ మీరు ఆ యూట్యూబ్లలో దీనిలలో ఉండేదానని మీరు నిజం అనుకుంటే కష్టమవుతుంది. సో మనల్ని తొక్కేయడానికి మొత్తం 14 మంది ఎమ్మెల్యేలు ఒకటయ్యారని కూడా అంటారు. అదే అంత అవసరం ఉంది చెప్పండి. మాకే నాకు ఎవరు నాకెవరు పోటీ కాదు. సో కాటసాని కుటుంబంకి, బెజ్జం పార్సాత్ రెడ్డి కుటుంబానికి ఉన్న వైరం ఇప్పుడు మొత్తం సమసిపోయినట్టేనా? ఇంకా కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. గుండ్ల సింగవరం ఇప్పటికీ అక్కడ బాంబులు చుడుతుంటారంట, నిజమేనా సార్? ఇప్పుడు ఉండే లేటెస్ట్ టెక్నాలజీ ముందర ఆ ఓల్డ్ బాంబులు ఏం పనిచేయవు. బీజేపీలోకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది మీరు? కొన్ని దాంట్లో వాళ్ళతో ఇమ్మడలేకపోయినాం. ఓకే ఓకే. ఈ కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు మనం కొన్ని చెప్తే వాళ్ళు వినకపోవడము. మంత్రి పదవే ఏకైక లక్ష్యంగా కాటసాని పావులు కదుపుతుంటాడు, పదవే లక్ష్యంగా పావులు కదుపుతుంటాడు అనే ఒక మాట వినవస్తుంది. లైక్ నేను బీజేపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు చేరొద్దని చెప్పి. మొట్టమొదటి రాజధాని కర్నూలే కదా, మరి మీ మనసు చివుక్కుమన్నదా? అరే ఇక్కడ ఉంటే బాగుండేదే, ఇక్కడ ఉంటే
చంద్రబాబు నాయుడు ఒక 30,000 ఎకరాలు కొని పెట్టాడు. పెద్ద ఆయనతో ఉన్నారు మీరు, ఇప్పుడు చిన్న అబ్బాయితో ఉన్నారు, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే ఎలా అనిపిస్తుంది మీకు? జగన్ అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉన్నది, అంటే ఆయన మాకంటే పెద్దోడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి దగ్గర మాకంటే వయసులో చిన్నోడు కాబట్టి. ఓకే, 6 మంత్స్ అయింది మీ ప్రభుత్వం ఏర్పడి, సో 6 నెలల ప్రోగ్రెస్ రిపోర్ట్ అడితే ఏం చెప్తారు మీరు? తెలుగుదేశంలో మాట్లాడినట్టు వాళ్ళు మాట్లాడినంత లేదు కానీ, ఇంతకంటే చేసే ముఖ్యమంత్రి ఏమన్నా చూపించమని చెప్పండి. మరి అసలు పవన్ కళ్యాణ్ మీ అన్ని సీఎంగానే గుర్తించను అంటున్నాడు జగన్ని. పవన్ కళ్యాణ్ గుర్తించంతా గుర్తించకపోతే అంటే ఏం, పవన్ కళ్యాణ్ ఏమన్నా సుపీరరా? లేకుంటే వీధుల్లో ఏనుగు పోతుంటే అది కుక్కలలో మొరుగుతుంటాయి, ఆ కుక్కలకి ఏమన్నా ఏనుగు వెనక్కి తిరిగి చూస్తుందే చెప్పండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పరిపాలన లేదంటున్నాడు ఆయన. అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతారు, అధికారం లేనప్పుడు ఒకటి మాట్లాడతాడు. 2014 నుంచి 2019 వరకు ఎంత పరిపాలన చేసినాడు ఒకసారి? ఈ నియోజకవర్గంకి ఒక ఫ్యాక్షన్ చరిత్ర ఉంది, ఒక 2-3 వర్గాలు, ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క చరిత్ర. ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని కొట్టుకుండే పరిస్థితి మాత్రం, ఫ్యాక్షన్గా ఓట్ల కోసం ఫ్యాక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఫ్యాక్షన్లో సంబంధం ఉందా లేదా అనేది మీరు దాని గురించి వదిలిపెట్టండి. మీరు ఆ బస్సులోనే ఉంటే పక్కన ఉన్న వాళ్ళే మా పిల్లోడే, అతను సంబంధం లేదని దాచిపెట్టారని